వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ నాయకుడిపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై చేసిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. విడవదూరు మండలంలో జరిగిన రాజన్న బడిబాట కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు అధికారులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మరలా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిని పార్టీ నుండి తొలగించడం జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు దాడికి గురైన టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడికి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కి పార్టీ తరఫున మీడియా సమక్షంలో క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని నియమించారు. మీరు నిత్యం వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఉన్నాయి, హౌసింగ్ ఉంది, పెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రతి కుటుంబానికి వెళ్ళి అవన్నీ తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఒకటైతే మనవి చేస్తున్నాను, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బాధ్యతలను క్రమశిక్షణకు వ్యతిరేకంగా అవలంబించి గతంలో జన్మభూమి కమిటీలు చేసిన విధంగా చేస్తే వెంటనే తొలగిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే ఉన్నాడు, పెట్టొద్దని చెప్పేసి మన వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. నాయకుల్ని పక్కన పెడదాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పక్కన పెడదాం, వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. అరాచక పాలన జరిగింది 5 సంవత్సరాల్లో. ఎప్పుడూ కూడా మనం చూడని పరిపాలన చూశాం. ఎన్నికలు అయిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాలి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అందరినీ పక్కన పెట్టి జన్మభూమి కమిటీలకు పెత్తనమిచ్చి రాక్షస పాలనను చూపించారు. 5 సంవత్సరాలలో కేసులు పెట్టారు, జైళ్లకు పంపించారు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతమనేని ప్రభాకర్ అని ఒక తహసీల్దారిని కొడితే చంద్రబాబు నాయుడు ఆ ఎంఆర్ఓని పిలిచి మందలించి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు. ఎమ్మెల్యేని పార్టీ నుంచి బయటకు పంపించి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయించి జైల్లో పెట్టకుండా ఒక మహిళా తహసీల్దారిని కొడితే చంద్రబాబు తన ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు. ఆ పరిస్థితులు ఈరోజు ఉండవు. నేను తప్పు చేసినా ఇంకొక ఎమ్మెల్యే తప్పు చేసినా పార్టీ నుంచి బయటకు పంపించాల్సిందే, నిర్ణయం తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనను, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారిలా ఉండాలని భారతదేశంలో చూపిస్తాం. జగనన్న నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.